చాలా మంది కొన్ని వందల మంది చనిపోతున్నారండి, కొన్ని వందల మంది రోజు రోజుకి చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, రోగం వచ్చి చనిపోతున్నారు, ఆహారం లేక చనిపోతున్నారు. కానీ వారికి సువార్త అందిందా? అందలేదా? అందితే మంచిది, అందకపోతే ఆ బాధ్యత మనపై ఉన్నది. దేవుడు అంటున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మనం సర్వలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు, వేరే ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. నీ ఊర్లో, నువ్వు ఉంటున్న స్థలంలో సువార్త ప్రకటించు చాలు. నీ పక్కింటి వారికే సువార్త ప్రకటించు చాలు. నీ ఎదురుంటున్న వారికి సువార్త ప్రకటించు చాలు. నీ స్నేహితులకే, నీ యొక్క బంధుమిత్రులకే సువార్త ప్రకటించు చాలు. దేవుడు నిన్ను బట్టి పరలోక రాజ్యంలో ఆనందిస్తాడు.